నవగ్రహాల్లో కుజునికి అధిపతి కుమారస్వామి. కుజదోషం ఉన్నవారు, ఈతి బాధలతో ఇబ్బంది పడేవారు మంగళవారం పూట వ్రతమాచరించి కుమారస్వామిని స్తుతిస్తే శుభ ఫలితాలుంటాయి. ఇంకా కుజదోషాలు తొలగిపోతాయి. అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు ఉండవు. కుమారస్వామికి ప్రీతికరమైన నక్షత్ర తిథి వారాల్లో వ్రతమాచరిస్తే కోరుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అందుకే మంగళవారం పూట షష్ఠి తిథిన కార్తీక నక్షత్రం రోజున కుమారస్వామిని పూజించే వారికి సంతాన ప్రాప్తి చేకూరుతుంది. మాంగళ్య దోషాలు తొలగిపోతాయి. మంగళవారం సూర్యోదయానికి ముందే నిద్రలేచి శుచిగా స్నానమాచరించి సమీపంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని సందర్శించుకోవాలి. ఇంటికొచ్చాక పాలు పండ్లు తీసుకుని వ్రతమాచరించాలి. కుమారస్వామిని అష్టోత్తర నామాలతో స్తుతించాలి. సాయంత్రం 6 గంటల ప్రాంతాల్లో ఇంట్లో దీపం వెలిగించి కుమారస్వామికి నైవేద్యం దీపారాధన చేయాలి. అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరం. అందుకే మంగళవారం 6 బొత్తులు ఆవునేతితో దీపం వెలిగించాలి. కుమారస్వామిని ఎర్రటి పువ్వులతో పూజించాలి. ఇలా 9 వారాల పాటు వ్రతమాచరిస్తే కుజదోషాలు ఉండవు. వివాహ అడ్డంకులు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.